హబక్కూ గ్రంథం పేజ్ నెంబర్ 771, పాత నిబంధన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రవక్త హబక్కూ చేసిన ప్రార్థన వాక్యముతో వాద్యములతో పాడదగినది అని రాసింది. ప్రవక్త అయిన హబక్కూ చేసిన ప్రార్థన, ప్రార్థనలో ఉన్నటువంటి అంశం, దేవునికి మొరపెట్టుకోవడంలో హబక్కూ చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి అంశాన్ని ఒక కీర్తనగా రచించారు. అది ప్రార్థననే కీర్తనగా రచించారు. ఈ కీర్తనల్లో వాద్యములతో పాడదగినటువంటి కీర్తనని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా నిన్ను గూర్చిన విన్న వార్తను విని నేను భయపడుచున్నాను. వార్త విన్నారంటే ఏంటి? నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడండి. మీరు విన్నాను బాగా. చీకట్లో దెయ్యం ఉందన్న వార్త విన్నారండి, మీకు భయం వేస్తుందా? ఏదా చీకట్లో దెయ్యం ఉందండి అన్నాం అనుకోండి, సపోజ్ ఇద్దరు ముగ్గురు తోడుంటేనే కానీ బయటికి వెళ్ళాం. దెయ్యం గురించినటువంటి వార్త విన్నంటనే భయపడతారో, దేవుని గురించి వార్త విన్నంటనే ఎందుకు భయపడతారో? దెయ్యం గురించి వార్త విన్న వెంటనే భయపడతారు. ఒక సర్పమును గురించి వార్త విన్న వెంటనే భయపడతారు. ఒరే అబ్బాయి ఆ దారిని వెళ్ళొద్దు, పెద్ద తోచుపో ముందరా బాబు అన్నాం అనుకోండి, వెంటనే ఇక్కడ ఆగిపోతాడు. రేపన్నా చేసుకోవచ్చు రా బాబు, పని ఏం చేస్తాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. భయపడ్డా లేదా? భయపడ్డాడు. పలానా దిక్కిన ప్రమాదం ఉందని సరికి భయపడతాం, కానీ దేవుని గురించినటువంటి వార్త విన్న తర్వాత ఎందుకు భయము ఈరోజు సమాజానికి లేదు? నేను అడుగుతున్న ప్రశ్న. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రార్థనలో నిన్ను గూర్చి వార్త విన్నాను, విన్న తర్వాత నాకు భయమేస్తుంది తండ్రి అన్నాడు. రైట్. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అన్నాడు. ముందున్న రెఫరెన్స్ చదవరండి చాలామంది. సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందో నాకు అది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఇదిగో ఒక సంవత్సరం గతించిపోయి మరొక సంవత్సరానికి వెళ్ళిపోతున్నటువంటి మా జీవితంలో సంవత్సరములు జరుగుచుండగా దాన్ని మాకు తెలియజేయము అని భక్తి ఆసక్తితో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఏమండి? మనం ఏం చేస్తున్నాము ఈరోజు? 2019 ఈ రోజుతో ముగిసిపోతుందనేసరికి క్యాలెండర్లో డేటు మారుతుంది అనేసరికి పాత క్యాలెండర్లు తీసుకెళ్ళి బయటపడేసి కొత్త క్యాలెండర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం మనం కదా. పాత క్యాలెండర్ని తీసుకెళ్ళి కొత్త క్యాలెండర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అంటే క్యాలెండరీలో డేటు మారుతుంది, క్యాలెండరీ మారుతుందేమో కానీ మన జీవితాలు మాత్రం మారతలేదు. చూసారా? ఒక సంవత్సరం దాటిన తర్వాత మరొక సంవత్సరం మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో గత సంవత్సరంలో దేవుని కొరకు నేను ఎంత సమయాన్ని కేటాయించాను, ఎంత సమయాన్ని ఆయన కొరకు నేను ఉపయోగించాను,
దేవుని కొరకు నేను ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశాను, ఎన్ని గంటలు ప్రార్థన చేశాను, ఎన్ని రోజులు బైబుల్ చదివాను, ఎన్ని ప్రసంగాలు విన్నాను, అంతా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఒకసారి రోజుకి 24 గంటలు కదా, 24 గంటలు 12 గంటలు ఇంచుమించు నిద్రపోతుంది. ఇంకెన్ని గంటలు ఉంటుంది? 12 గంటలు ఉంటుంది. ఈ 12 గంటల్లో భోజనానికి, పనులకి, పాటలకి, అన్నిటికి పోతుంది. మరి బైబుల్ ఎంతసేపు చదివామో ఒకసారి లిస్ట్ వేసుకోండి. ఒక రోజులో బైబుల్ 8 గంటలు చదివాను నేను, పోనీ 8 నిమిషాలు చదివాను నేను అనుకుంటే రోజుకు 1 గంట చూసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 365 గంటలు. 365 రోజుల్లో 365 గంటలు. గంట చదివితే, గంట ప్రార్థన చేస్తే మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఎన్ని గంటల దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాము ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం విమర్శించుకోవాలండి. నిజంగానే దేవుని కొరకు మనం ఏం చేసాం, దేవుని కొరకు మేము ఏం ఖర్చు పెట్టాం, దేవుని కొరకు మా సమయాన్ని ఆయనకి ఎలా ఇచ్చాము అనేటువంటి విమర్శ అనేది మనలో మనకు ప్రారంభం అవ్వాలి. ఆ భక్తుడు అంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా పబ్జీ గేమ్ ఆడుతూ పాడు చేసావనుకో, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఫ్రీ ఫైర్ అంట ఈ మధ్యకాలంలో వచ్చింది మళ్ళీ నీ పోయే కాలపు జబ్బులు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో సమయాన్ని వృధాపరుస్తే దేవుడు ఒప్పుకోడండి. మీకు అర్థమవుతుందా? మనకిచ్చిన ఆయుష్కాలమే అల్పమైనది, చాలా చిన్నది, చాలా చిన్నది మన ఆయుష్కాలం, అత్యంత అల్పమైనది మన ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో 1 సంవత్సరం గతించి మరొక సంవత్సరం మన జీవితంలోకి వచ్చింది అంటే మనకు భయం రావాలి. ఎందుకంటే మన ఆయుష్కాలము తగ్గిపోతుంది.